విశాఖ జిల్లా హుక్కుంపేట మండల కేంద్రంలో గిరిజన మహిళ షాపు కూల్చిన హుక్కుంపేట తహసీల్దార్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో నిర్మించుకున్న షాపును స్థానిక తహసీల్దార్ విఆర్ఓలు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం దారుణమైన చర్య అని ఆరోపించారు. గిరిజన సంఘం టీ కృష్ణారావు మాట్లాడుతూ హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన మహిళ కొర్లాబు సూర్యమణికి ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో ఇంటి పన్ను కరెంటు బిల్లు చెల్లిస్తూ సంవత్సరాల తరబడి నివాసం ఉన్న స్థలంలో షాపు నిర్మించుకుంటే హుకుంపేట తహసీల్దార్ మరియు విఆర్ఓలు 2 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వనందుకు తహసీల్దార్ జి కోటేశ్వరరావు విఆర్ఓ మిసల సింహాచలం అసభ్య పదజాలంతో దూషించారని దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆ పోలీసులు మమ్మల్ని స్టేషన్ లో నిర్బంధించి షాపులు కూల్చివేశారని చెప్పుకొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం, నా పేరు కొర్లాబు సూర్యమణి. నాకు జరిగింది అన్యాయము. నా షెడ్డు కూల్చి 30 రోజులు పైన అయింది. నేను నిరహార దీక్ష చేసి 22 రోజులు అయింది. ఇప్పటిదాకా ఎంపీ మాధవ్ గారు కానీ చెట్టి పాల్గొన గారి అరకు నియోజకవర్గం శాసనసభ్యుడు శెట్టి పాల్గొన గారు కానీ ప్రభుత్వం కానీ నాకు ఎటువంటి న్యాయం చేస్తా. నాకు జరిగింది సంఘటన, నా షెడ్ కూల్చేశారు. తహసీల్దార్ ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు నాకు లంచం అడిగి కూల్చేశారు. ఇప్పుడు దాకా నేను 22 రోజులు దీక్ష చేశాను. నా షెడ్ కూల్చేసి 30 రోజులు పైన అయిపోతుంది. దీక్ష చేసి 22 రోజులు అయింది. ఇప్పటి దాకా నాకు నియోజకవర్గం వరకు ఎమ్మెల్యే పాల్గొన గారు, మా ఎంపీ గారు మాధవ్ గారు అసలు నాకు స్పందించడం లేదు. నేను చేసిన తప్ప లేదంటే ఏటా అనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి మీరు నాకు స్పందించట్లేదైతే నేను ఏదైనా తప్పు చేశానా? నా వల్ల తప్పు ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి మీరు చేసేది తప్పు అని చెప్పినా నేను ఏదో సర్దుకుందును, లేదంటే మీదే తప్పని నేను అనుకుంటున్నాను. మీరు రావట్లేదని నేను అనుకుంటున్నాను. అసలు ఏటి జరిగిందని ఒక విషయం నాకు అడిగితే నేను సంతోషంగా ఫీల్ అవ్వేదాన్ని. కానీ నాకు ఇప్పటి దాకా వచ్చి అడగలేదు. మేము ఓట్లేసిన ప్రజాప్రతినిధులకి మేము అడిగే హక్కు ఉందనే. సదస్సుకు హాజరైన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కొర్లాబు సూర్యమణి నిర్మించుకున్నటువంటి నిర్మాణాన్ని ప్రభుత్వం అకాలంగా అది కూల్చేరు కాబట్టిగా దానికి నిరసనగా 22 రోజుల పాటు నిరాహార దీక్షలు కూర్చుంది, న్యాయ పోరాట దీక్ష చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడమైంది. ఈ సదస్సు ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పినది ఏమనగా, మేము గిరిజన సంఘంగా కొర్లాబు సూర్యమణికి పూర్తి సంఘీభావం ఇస్తున్నాం, మద్దతు తెలుపుతున్నాం, సూర్యమణికి పూర్తిగా మేము అండగా నిలుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే క్రమంలో 22 రోజుల పాటు సూర్యమణి న్యాయ పోరాట దీక్ష చేస్తుంటే ఎవరైతే గిరిజనుల ఓట్లతో గెలిచినటువంటి గిరిజన నాయకులు కానీ అలాగే గిరిజనుల పక్షాన గిరిజనులకు మేలు చేయడానికి వచ్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ మా పీఓ కానీ సబ్